హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం మిస్ అవ్వకుండా చూడండి చైనాకు సంబంధించి రష్యాకు సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూద్దాం అయితే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది మీ అందరికీ తెలుసు దీన్ని మనం మళ్ళీ తిరిగి స్వాధీనపరుచుకునే సమయం కూడా రానే వచ్చిందని కూడా మనకు తెలుసు వాస్తవానికి ఇది మనదే మన ప్రాంతం అయితే పాకిస్తాన్ మాత్రం గిల్గిట్ బాల్టిస్తాన్లో తన ట్రూప్స్ని పెంచేసింది ఎక్కువ సంఖ్యలో ట్రూప్స్ని అక్కడ పోగు చేసినట్లుగా కూడా మనకు వార్త అందుతోంది ఇండియన్ ఆర్మీకి ఎదురుగా నిలబడడానికి ఇలా ట్రూప్స్ సంఖ్య పెంచింది అని తెలుస్తోంది వాస్తవానికి ఒకప్పుడు పాకిస్తాన్ ఎన్నిసార్లు భారత్ చేతిలో ఓడిపోయిందో ఏ రకంగా ఓడిపోయిందో మనందరికీ తెలుసు అయితే ప్రస్తుతం మాత్రం ఆర్మీ ట్రూప్స్ని సంఖ్యను పెంచుకుంటూ పోతోంది పాకిస్తాన్ అది భయపడి కావచ్చు ముందు జాగ్రత్త చర్య కావచ్చు వాట్ ఎవర్ బట్ పాకిస్తాన్ మాత్రం ఇలాంటి అడుగైతే వేస్తోంది ఇక మరోవైపు ఆర్మీ చీఫ్ ఏఎన్ఐకి చెప్పడం జరిగింది భారత్ నుంచి కొన్ని ప్రాంతాల్లో మేము రీఅడ్జస్ట్ చేశాం స్లైట్లీ టెన్స్డ్ ఇన్ ఎల్ఏసి అంటున్నారు రీఅడ్జస్ట్ చేశామంటున్నారు దాన్ని ఆ రీఅడ్జస్ట్ అనే పదంతో వాడుతూ ఉన్నారు అక్కడ స్వాధీనపరచుకునే కొండలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరోవైపు స్లైట్లీ టెన్స్డ్ అనే మాట ఉపయోగించడం మీనింగ్ కూడా ఒక్కసారి పరిశీలిద్దాం సో మనము ఇటు నుంచి ఆలోచిస్తే పూర్తిగా యుద్ధ వాతావరణం కమ్ముకుంది అని మనం అనుకుంటాం యుద్ధం అంటే మామూలు విషయం కాదండి బాంబులు పడితే కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అది యుద్ధం అంటే అయితే అలా కాకుండా స్లైట్లీ టెన్సడ్ కొంత గంభీరమైన వాతావరణం ఉంది అని ఏఎన్ఐకి ఆర్మీ చీఫ్ స్వయంగా చెప్పడం జరిగింది అంటే హాట్ పరిస్థితి ఉంది కాకపోతే కొంత వాతావరణం అలా గంభీరంగా ఉంది అది సర్దుకుపోతుంది అంతే తప్ప ఇదేమి యుద్ధం కాదు అనే యాంగిల్ కొంత అందులో కనపడుతున్నట్లుగా మనం ఆలోచించవచ్చు అందులో తప్పులేదు ఎందుకంటే కావాలని యుద్ధాన్ని కోరుకుంటున్నామని ఏ హయ్యర్ అఫీషియల్ కూడా తన నోటి వెంబడి చెప్పడు చెప్పలేడు కూడా అలాంటప్పుడు ప్రపంచంలో పూర్తిగా దృష్టిని మనం కేంద్రీకరించుకోవడానికి కావచ్చు లేకపోతే ఇండియాలో జనాలకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆ సిచ్యువేషన్ అర్థం చేయడానికి ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు స్లైట్లీ టెన్స్డ్ అంటున్నారు అంటే కొంత గంభీరమైన వాతావరణం సో ఇది మనకు అర్థమైంది ఇంకా నెక్స్ట్ రష్యా విషయానికి వస్తే ఎస్సిఓ సమ్మిట్ కోసం రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రష్యాలో ఉన్నారు ఇప్పుడు సో చైనా డిఫెన్స్ మినిస్టర్ ఇదంతా చూసి రష్యాతోటి ఒక మాట మాట్లాడారు ఏమిటి అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మీ సమక్షంలో అని వాస్తవానికి రష్యా ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది పెద్దగా పట్టించుకోలేదు సో అది రష్యా నుంచి వస్తున్న అప్డేట్ ఇక రాజ్నాథ్ సింగ్తో మీటింగ్ అనే విషయాన్ని గనక మనం ఆలోచిస్తే రాజ్నాథ్ సింగ్ మీటింగు పెట్టొచ్చు పెట్టకపోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఆరు నుంచి ఏడు విడతలుగా పెట్టిన మీటింగులలో చైనా తోక ఊపిందే తప్ప తలకాయ పెట్టి ఆలోచించలేదు కానీ ఈరోజు పూర్తిగా బ్లాక్ టాప్ని ఇంకా రకరకాల టాప్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటున్నే అప్పుడు చైనాకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఖచ్చితంగా భారత్తో ఒక మీటింగ్ కావాలి అంటోంది దీనికోసం రష్యా సహాయం అడుగుతోంది సో మనం రాజ్నాథ్ సింగ్కే వదిలేద్దాం మరి భారత్ దృష్ట్యా ఏ రకంగా డెసిషన్ తీసుకుంటారు అఫ్కోర్స్ రాజ్నాథ్ సింగ్ అన్ని సమీక్షలు చేసిన తర్వాతే తీసుకునే డెసిషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ మంచి ఆప్షను చాయిస్ రాజ్నాథ్ సింగ్కి ఉన్నాయి సో రాజ్నాథ్ సింగ్ కలిస్తే ఓకే కలవకపోతే ఇంకా ఓకే అనేది తెలుస్తుంది అండ్ రష్యాకు సంబంధించి నేవల్ ఎక్ససైజ్ కూడా మన దగ్గర ఉంది సో దీన్ని బట్టి అర్థమవుతుంది రష్యా సపోర్ట్ మనకే ఉంది అని సో మరోవైపు అసలు విషయానికి వస్తే చైనా ఫైటర్ జెట్ క్రాష్ అయి కనపడింది తైవాన్ ఏరియాలో ఎస్ నిజమే మీరు వింటున్నది తైవాన్ ఏరియాలో చైనా ఫైటర్ జెట్ క్రాష్ అయి కనపడింది మరి అది నిజంగా క్రాష్ అయిందా లేకపోతే తైవాన్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని క్రాష్ చేసి పడేసిందా అనే విషయాలు ఇక రాబోయే కొన్ని గంటల్లో తెలిసిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి